హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఆండ్రాయిడ్ 12 బీటా 4 అయితే మనకు వచ్చింది, 2 డేస్ బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మనకి బీటా 4 తర్వాత ఇంకా స్టేబుల్ వర్షన్ ఉంటుందా, ఇంకా బీటా వర్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీటి గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 2 డేస్ బ్యాక్ మనకి ఆండ్రాయిడ్ 12 నుంచి బీటా 4 అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ బీటా 4లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, దీని తర్వాత మనకి డైరెక్ట్ ఇంకా స్టేబుల్ వర్షనే వస్తుందని అయితే వీళ్ళు చెప్పారు. ఇంకా బీటా 5 ఇలాంటివి అయితే లేవని అయితే చెప్పారు. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, ఈ బీటా 3 అప్డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే చేశాను, అప్పుడైతే చెప్పాను మ్యాక్సిమం మనకి బీటా 4 దాకా ఉంటుంది, దాని తర్వాత మనకి ఇంకా స్టేబుల్ వర్షనే వస్తుందని అయితే చెప్పాను. అదైతే నిజమైంది. సో బీటా 4 తర్వాత ఇంకా మనకి ఏ వర్షన్స్ అయితే లేవు, ఇంకా స్టేబులే వచ్చేస్తుంది డైరెక్ట్గా. దీని తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ టెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఆ ఫైనల్ స్టేజ్ టెస్టింగ్ అవగానే మనకి ఇంకా స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ చేసేస్తారు, ఇంకా ఆండ్రాయిడ్ 12. ఇంకా ఈ బీటా 4లో వీళ్ళు కొత్తగా ఏం తీసుకొచ్చారంటే, బీటా 3లో నేను మీకు చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చాను, బట్ బీటా 4లో వీళ్ళు ఇంకా కొత్త ఫీచర్స్ అయితే ఏమీ తీసుకురాలేదు. వీళ్ళు ఈ స్టేబిలిటీ, పర్ఫార్మెన్స్ ఇవి అయితే చూసుకున్నారు. అండ్ వీళ్ళు ఈ యాప్స్ వాళ్ళందరికీ, డెవలపర్స్ అందరికి అయితే చెప్పారు, మీ ఒరిజినల్ యాప్స్ ఏదైతే లాంచ్ అయిపోతున్నారో సో అవి ఒకసారి బీటా 4లో అయితే చెక్ చేయండి, ఒకసారి పెట్టి అయితే చూడండి. సో మీ దాంట్లో ఏమైనా యాప్స్కి మీకు ఈ ఆండ్రాయిడ్ ఏమైనా ఇబ్బంది ఇవన్నీ చూస్తే మాకైతే చెప్పండి, మేము దాన్ని అయితే రెక్టిఫై చేస్తామని కూడా అయితే చెప్పారు. అండ్ డెవలపర్స్కి ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ రాకుండానే వీళ్ళు దాన్ని అయితే యాక్సెస్ చేయడానికి అయితే వాళ్ళకి అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. డైరెక్ట్గా మనకు రిలీజ్ అయ్యే యాప్స్ ఏమైతే ఉంటాయో సో అవి స్టేబుల్గా అయితే ఉంటాయి, బగ్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండకుండానే మనకి యాప్స్ అయితే వస్తాయి. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ డెవలపర్స్కి ఈ ఆండ్రాయిడ్ 12 బీటా 4 వల్ల వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టేబుల్గా అయితే ఉంటాయి. అండ్ మనకి ఆండ్రాయిడ్ 12లో ఉన్న బగ్స్ అవన్నీ ఈ యాప్స్ వల్ల కూడా తెలుస్తాయని అయితే చెప్తున్నారు. సో ఒకసారి స్టేబుల్ రిలీజ్ అయ్యాక కూడా మనకి కొన్ని బగ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కొన్ని యాప్స్కే వల్ల తెలుస్తాయి, అన్ని యాప్స్ వల్ల ఆ బగ్స్ అయితే ఉండదు. ఇప్పుడు కొన్ని యాప్స్ కెమెరా ఇష్యూ అయితే వస్తుంది, అది మనం యాప్ ప్రాబ్లం అనుకుంటాం, అది యాప్ ప్రాబ్లం అవ్వచ్చు, అలాగే ఈ ఆండ్రాయిడ్ వల్ల కూడా అయితే ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో అలాంటివి కూడా ఇప్పుడైతే తెలిసిపోతే ఇప్పుడు రెక్టిఫై చేయొచ్చు. అండ్ స్టేబుల్ వర్షన్ మ్యాక్సిమం బగ్స్ లేకుండా అయితే రిలీజ్ అవుతుందని అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు. సో మనకి బగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేసిన, సో మేజర్ బగ్స్ అయితే ఉండవు, చిన్న చిన్నవి అయితే ఉంటాయి. అండ్ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఈ ఆండ్రాయిడ్ 12లో మేజర్గా బగ్స్ వస్తే కనుక మైక్ అండ్ కెమెరా దగ్గర నుంచి అయితే బగ్స్ వస్తాయని అయితే చెప్పారు. సో అందుకనే వీళ్ళు ఈ డెవలపర్స్ని అయితే యాప్స్ అయితే మీరు ఈ బీటా 4లో రన్ చేయమని అయితే అంటున్నారు. ఏదైతే రిలీజ్ చేయబోతున్నారో ఆ డైరెక్ట్ యాప్ని అయితే వీళ్ళు రన్ చేయమంటున్నారు, ఎందుకంటే వీళ్ళకి మైక్ అండ్ కెమెరాతో ఇష్యూస్ అయితే వస్తాయి. సో అవన్నీ వెంటనే రెక్టిఫై చేయొచ్చు అని చెప్పి అండ్ గూగుల్ అయితే డెవలపర్స్ని ఇలా అయితే చేయమని చెప్పింది. అండ్ ఎవరైతే ఈ బీటా 3 నుంచి బీటా 4కి అప్డేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ ఓటీఏ ద్వారా అప్డేట్ అయితే వచ్చేస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఓన్లీ గూగుల్ పిక్సెల్ డివైజెస్ కాక వేరే కంపెనీస్ ఏవైతే బీటాలో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో, ఇప్పుడు మనకు వచ్చి హువావే, రియల్మీ, వన్ప్లస్, ఒప్పో, ఇంకా షామీ, వీటిల్లో అయితే కొన్ని మొబైల్స్ అయితే మనకి ఈ బీటా వర్షన్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నాయి. సో మీ ఆ మొబైల్స్ ఏంటో ఒకసారి అయితే గూగుల్ ఫార్మ్స్లోకి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి, సో మీకు తెలుస్తుంది. సో వెంటనే మీరైతే వాటిల్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. బీటా 4 అయితే మీకు కూడా టెస్టింగ్ బీటా 4 అప్డేట్ అయితే మీకు ఓటీఏ ద్వారా అయితే వస్తుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక 1 ఆర్ 2 మంత్స్లో మనకి స్టేబుల్ వర్షన్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బీటాలోకి అయితే వెళ్ళక్కర్లేదు. అండ్ మీ దగ్గర సెకండరీ మొబైల్ ఉంటే అప్పుడు బీటా వర్షన్లోకి వెళ్ళండి, కానీ ఇంకా ప్రైమరీ మొబైల్నే ఈ బీటా వర్షన్లోకి అయితే వెళ్ళకండి. సో మీకు చాలా బగ్స్ అయితే ఉంటాయి, మీకు మీ మొబైల్ యూస్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇది నేను ఇచ్చే సజెషన్. అండ్ నేను వెతుకుతాను, సో ఏ కంపెనీస్లో ఏ మోడల్స్ అయితే ఉన్నాయో ఒకసారి నేను చెక్ చేసి కుదిరితే దాని ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఇది గైస్ మనకి బీటా 4లో ఉన్న వీళ్ళు ఇచ్చే కొత్త ఫీచర్స్ అయితే ఏమీ లేవు, పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ జస్ట్ పెంచారు అంతే. సో ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజ్ బీటా కాబట్టి ఇంకా కొత్త ఫీచర్స్ ఏమి తీసుకురారు, అన్ని బీటా 3 లోపలే తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే బీటా 4కి ఈ యాప్ ఈ కొత్త ఫీచర్స్లో ఉన్న బగ్స్ అన్నీ క్లియర్ చేసి బీటా 4 రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ ఫీచర్స్లో ఉన్న బగ్స్ అయితే ఏమి ఉండవు, బట్ డైరెక్ట్ ఆండ్రాయిడ్ స్టేబుల్ లాగానే ఉంటుంది బీటా
4, ఇందులో కూడా ఇంకేమైనా బగ్స్ ఉంటే అవి మనకి రెక్టిఫై చేసి అప్పుడు స్టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు. బీటా 4కి స్టేబుల్కి అయితే ఇది తేడా. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి.